హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ క్లాస్ బై రాయుడు. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కోసం డిస్కస్ చేద్దామండి. ఇది 10th క్లాస్ వాళ్ళకే కాదు, 8th 9th వాళ్ళకి కూడా ఈ చాప్టర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే మెయిన్గా 10th క్లాస్ స్టూడెంట్స్లో ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడం కోసం ఈ 10th క్లాస్ వరకు ఏవైతే మెయిన్ పాయింట్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచిగా స్కోర్ చేయడం కోసం ఏవైతే మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో అవన్నీ ఒకసారి డిస్కస్ చేసి దాంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మోడల్కి ఒకటే డిస్కస్ చేద్దామండి. సో అది ఇది వినడం వల్ల ఈ క్లాస్ వినేసిన తర్వాత మీరు ఆ హోంవర్క్ టెక్స్ట్ బుక్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా దీనిలో ఒక డేటా చూసుకుంటే, డేటా అంటే సపోజ్ పాపులేషన్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే ఒక క్లాస్లో ఎగ్జామ్ పెట్టి ఆ మార్క్స్ అయి ఉండొచ్చు, అలాంటి వాటిని డేటా అంటాం. అవి రెండు రకాలుగా ఉంటాయండి, అవే గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్. అన్గ్రూప్డ్ అంటే దాన్ని ఏం గ్రూపింగ్ చేయమండి, అంటే సపోజ్ ఏవో కొద్దిమంది పిల్లలకి ఎగ్జామ్ పెట్టాం, ఆ వచ్చిన మార్క్స్ ఎలా ఉన్నాయంటే ఇట్లా ఉన్నాయి, సపోజ్ 10, 15, 12, 8, 10, 25 ఇలా ఉన్నాయండి కొద్దిమంది స్టూడెంట్స్ మార్క్స్. సో ఇలా రాసిన మార్క్స్ ఏమంటామంటే ఇవన్నీ అన్గ్రూప్డ్ డేటా అంటాం. మనం ఏం గ్రూప్ చేయలేదండి, అలా మార్క్స్ అని ఇలా వరుసగా రాశాను అంతే. అలా ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది మార్క్స్ ఇలా కనబడతాయి మనకి, ఇలాంటి డేటాని ఏమన్నాలంటే అన్గ్రూప్డ్ డేటా అంటాం. సో దీన్ని మనం గ్రూపింగ్ చేసాం అనుకోండి, సపోజ్ కొంచెం డేటా కొంచెం ఎక్కువైందనుకోండి, ఇలా కొంచెం క్లమ్జీ అయిపోద్ది మొత్తం అన్నీ, ఈ బోర్డ్ అంతా మొత్తం నెంబర్లే రాస్తాను అనుకోండి, మార్క్స్ అన్నీ క్లమ్జీగా ఉంది, దాంట్లో ఐడెంటిఫై చేయలేం. అంటే ఎవరు కొంచెం బాటమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు మంది, ఎవరు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయలేం. సో దానికోసం మనకి గ్రూప్ డేటా అవసరం అవుద్దండి. గ్రూప్ డేటా ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, సిఐ అంటాం, క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి 10th క్లాస్లో మనం క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం అక్కర్లేదండి, రెండు వాడేస్తారు క్వశ్చన్లోనే. అవి డేటా ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. అంటే సపోజ్ క్లాస్ ఇంటర్వెల్ ఇలా ఉన్నాయి, సో 0 to 10, నెక్స్ట్ 10 to 20, 20 to 30, 30 to 40 అండ్ 40 to 50 ఇలా ఇచ్చి, సపోజ్ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే మనం 50 మార్క్స్ ఎగ్జామ్ పెట్టామండి ఆ క్లాస్లో, అయితే దాంట్లో 0 to 10 మధ్యలో వచ్చిన వాళ్ళు సపోజ్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు, అట్లాగే 10 to 20 వచ్చిన వాళ్ళు ఒక 7 ఉన్నారు, 20 to 30 వచ్చిన వాళ్ళు ఒక 10 ఉన్నారు అనుకోండి, సపోజ్ 40 to 50 వచ్చిన వాళ్ళు ఒక 6 మెంబర్స్, 40 to 50 వచ్చిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. రఫ్గా తీసుకుంటున్నాను నేను డేటా. ఇలా ఉండే డేటాని ఏమంటామంటే గ్రూప్ డేటా అంటాం. ఇక్కడ గ్రూపింగ్ మనకు క్లియర్గా అర్థం అవుతుంది, డేటా చూడగానే ఓహో అంటే 0 to 10 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళు, కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చిన ఎంతమంది అంటే క్లాస్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, హైయెస్ట్ మార్క్స్ ఎంతమంది స్కోర్ చేశారు అంటే సపోజ్ 50 to 40 to 50 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక 40, మధ్యలో మీడియంగా ఇలా ఉన్నారని డేటా చూడగానే అర్థం అవుతుంది. ఇలా ఉండే డేటాని ఏమంటామంటే గ్రూప్ డేటా అనాలండి. ఇలాంటిదే ఇంకో రకమైన డేటా కూడా ఉంటుంది. క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా ఉండకుండా కొన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా ఉంటాయి, సపోజ్ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40 ఇలా ఉంటాయండి క్లాస్ ఇంటర్వెల్స్. అంటే ఇక్కడ ఎక్కడితో ఎండ్ అయిందో అక్కడితో స్టార్ట్ అయింది. చూడండి 0 to 10, ఇది మళ్ళీ 10 to 20, 20 to 30 అట్లా స్టార్ట్ అయింది. సో ఇలా ఉండే డేటాని ఏమంటాం అంటే అండి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఇలా ఉండే క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అని చదవాలి. ఎక్స్క్లూజివ్. ఇలా ఉండే క్లాస్ ఇంటర్వెల్స్ ఏం చదవాలంటే ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటామండి. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ గ్యాప్ కనబడుతుంది, అంటే మనం ఇలా ఉండే వాటిని అన్నిటి కూడా ఈ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో మనం వీటిని బౌండరీస్ అంటామండి. బౌండరీ క్వశ్చన్లో బిట్స్లో అడుగుతూ ఉంటాడు, సపోజ్ 0 to 10, 10 to 20, 20 to 30, ఇలా 20 to 30లో లోయర్ బౌండరీ ఏది అని అడగచ్చండి. అంటే ఎక్కడితో స్టార్ట్ అయిందో అక్కడితో మళ్ళీ ఎండయింగ్ స్టార్టింగ్ సేమ్ అయ్యింది అంటే అక్కడ మనకు వచ్చేవన్నీ కూడా బౌండరీస్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా బౌండరీస్ అంటాం. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఎండింగ్ స్టార్టింగ్ సేమ్ లేదనుకోండి, అలా ఉండే వాటిని ఏమంటామంటే లిమిట్స్ అంటామండి. లిమిట్స్. సో ఇలా బౌండరీలో ఇలా ఫస్ట్లో ఉన్నవన్నీ కూడా లోయర్ బౌండరీస్, అంటే సపోజ్ ఇంత 0 to 10, 0 ఈజ్ లోయర్ బౌండరీ,
టెన్ ఈజ్ లోయర్, 10 to 20లో 10 లోయర్ బౌండరీ, ఇన్ 20 to 30 20 ఈజ్ లోయర్ బౌండరీ అంటే ఇట్ 0, 10, 20, 30, 40 ఇవన్నీ కూడా లోయర్ బౌండరీస్ అని పిలవాలి. 10, 20, 30, 40 ఇవన్నీ కూడా అప్పర్ బౌండరీస్ అని అనాలి. ఎందుకంటే ఇవి బౌండరీస్గా ఉన్నాయి కాబట్టి వాటినే మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ కూడా అంటాం. ఇలాంటి ఉండే క్లాస్ ఇంటర్వెల్స్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనాలి. నెక్స్ట్ సమ్ డేటా లైక్ దిస్, 0, 1 to 10 నుండి 11 to 20 ఉందండి, ఇక్కడ గ్యాప్ కనబడుతుంది, అలాంటి వాటిని లిమిట్స్ అంటాం. ఇక్కడ 1, 11, 21, 31 ఇవన్నీ ఫస్ట్లో ఉండే వాటి అన్నిటి కూడా లోయర్ లిమిట్స్ అని పిలవాలి. సో ఇన్ ద డేటా 11 to 20, 11 ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్, 20 ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఈ మాటలు మనకి గుర్తుండాలండి. అంటే గ్రూప్డ్ డేటాలో, అన్గ్రూప్డ్లో ఏముండవండి మామూలే, ఇలా గ్రూప్డ్ డేటాలో మాత్రం రెండు రకాల క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, అనదర్ వన్ ఈజ్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఈ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో మనం బౌండరీస్ తీసుకుంటాము, ఇలా ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో లిమిట్స్ తీసుకుంటాం. అంటే దీంట్లో 20 to 30లో లోయర్ బౌండరీ ఏది అంటే 20, అప్పర్ బౌండరీ ఏది అంటే 30. ఇక్కడ సపోజ్ ఈ డేటాలో 11 to 20లో లోయర్ లిమిట్ ఏది అంటే 11, అప్పర్ లిమిట్ ఏది అంటే 20. సో ఇది బౌండరీస్ లిమిట్స్ గురించి అండి. అయితే మనకు కొన్ని ఇలా లిమిట్స్ ఇచ్చి దాన్ని బౌండరీగా చేంజ్ చేయండి అని అడగచ్చు. అంటే కొన్ని క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు మీడియన్ కానీ మోడ్ కానీ చేసేటప్పుడు మనకి లిమిట్స్ అవసరం ఉండవు, బౌండరీస్ అవసరం ఉంటాయి. మీకు ఫర్దర్గా అర్థమవుద్ది. వాటిని ఏం చేయాలంటే ఈ రెండింటికి యావరేజ్ తీసుకోవాలండి. 10 and 11 యావరేజ్ ఈజ్ యాడ్ చేసి బై 2 చేయండి, 10.5. అంటే ఇక్కడ 1ని 0.5 తగ్గించి ఇక్కడ 0.5 పెంచుకోవాలి. అంటే 0.5 to 10.5, ఇక్కడ మళ్ళీ 10.5 to 11.5, ఇక్కడ మళ్ళీ 0.5 to 10.5, ఇది 10.5 to 20.5, ఇక్కడ మళ్ళీ 21 ఉంది కదండి, 20.5 to 30.5, కింద మళ్ళీ 30.5 to 40.5 అలా వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక 0.5 తగ్గించి అక్కడ 0.5 యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతాయంటే లిమిట్స్ అన్నీ బౌండరీగా మారిపోతాయి. ఇలా ఇచ్చి మన బౌండరీ సపోజ్ ఈ క్లాస్కి బౌండరీ అడిగారనుకోండి, సో లోయర్ బౌండరీ ఈజ్ 10.5, అప్పర్ బౌండరీ ఈజ్ 20.5. గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ సేమ్ అయ్యింది అంటే బౌండరీస్, ఫస్ట్ వన్నీ లోయర్ బౌండరీస్, తర్వాత వన్నీ అప్పర్ బౌండరీస్. ఓకే, ఇవి ఎండింగ్ స్టార్టింగ్ సేమ్ లేవు అంటే అవన్నీ లిమిట్స్, ఫస్ట్ వన్నీ లోయర్ లిమిట్స్, తర్వాత వన్నీ నెక్స్ట్ వచ్చేవన్నీ అప్పర్ లిమిట్స్. వీటిని మనం బౌండరీగా చేంజ్ చేయాలంటే ఈ ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్కి యావరేజ్ తీసుకోవాలి. 10.5 వచ్చింది అంటే 0.5 యాడ్ అయింది, ఆ 0.5 దీనిలో తగ్గించాలి. సో 1లోంచి 0.5 తగ్గిస్తే 0.5 to 10.5, 10.5 to 20.5, 20.5 to 30.5 అట్లా రాసుకుంటాం. అలా ఉండేదాన్నే బౌండరీస్ అంటామండి, బౌండరీస్ వచ్చేస్తాయి ఇప్పుడు. ఓకే అండి, వీటిలో మనకి 10.5 to 20.5 లోయర్ బౌండరీ ఈజ్ అంటే 10.5, అప్పర్ బౌండరీ ఈజ్ 20.5. ఇవి నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటాం. అంటే క్లాస్ ఇంటర్వెల్కి సైజ్ ఏంటి అంటే ఈ డిఫరెన్స్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్వేటివ్ లోయర్ బౌండరీస్ ఆర్ ఎనీ టూ కాన్సిక్వేటివ్ అప్పర్ బౌండరీస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఈ డిఫరెన్స్ అండి, 10 - 0 - 10, 20 - 10 ఇది, లేదు ఎలా తీసుకోవచ్చు, 11 - 10, 11 - 1 - 10, 20 - 10 అలాగే 10. ఈ 10 లెంత్ ఉంది చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది, దాన్ని లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటాం లేదా సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటామండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్వేటివ్ లోయర్ బౌండరీస్ ఆర్ ఎనీ టూ కాన్సిక్వేటివ్ అప్పర్ బౌండరీస్ ద డిఫరెన్ ఆర్ అదర్వైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ లోయర్ లిమిట్స్ ఆర్ ఎనీ టూ అప్పర్ లిమిట్స్ విల్ గివ్ అస్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఇవి నెక్స్ట్ కమింగ్ టు అన్గ్రూప్డ్ డేటా. ఇన్ ద అన్గ్రూప్డ్ డేటా వీ హ్యావ్ టు సపోజ్ రేంజ్ అని అడుగుతాడు ఒకసారి, రేంజ్ ఆఫ్ ద డేటా ఈజ్ అంటాడు, రేంజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే ఉన్న మొత్తం రా డేటాలో మ్యాక్సిమం వాల్యూ ఏముందో చెక్ చేయాలండి. మ్యాక్సిమం ఈజ్ సపోజ్ నేను ఇచ్చిన క్వశ్చన్లో 25 మ్యాక్సిమం, మినిమం వాల్యూ ఈజ్ చిన్నది 8, 25 - 8 - 17, ఇదే రేంజ్ ఆఫ్ ద డేటా అవుతుందండి. సో ఇది మాత్రం మినిమం బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు. రేంజ్ అంటే ఏంటి అంటే అన్గ్రూప్డ్ డేటాలో మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, దాన్నే రేంజ్ అంటాం. అదే అన్గ్రూప్డ్ డేటాలో
క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. క్లాస్ ఇంటర్వెల్ రెండు రకాలుగా ఉంటాయి, అవి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఇవేమో బౌండరీస్ ఉంటాయి, ఇవేమో లిమిట్స్ ఉంటాయి. దాంట్లో లోయర్ లిమిట్స్ ఏది, అప్పర్ లిమిట్ ఏది, ఇవి ఒకసారి చూసుకోవాలండి. తర్వాత సెంట్రల్ టెండెన్సీ, మీను మీడియన్ను మోడ్ని సెంట్రల్ టెండెన్సీ అంటామండి. అవి అన్గ్రూప్డ్ డేటాకి ఎట్లా, గ్రూప్డ్ డేటాకి ఎట్లా కలెక్ట్ చేద్దారు చూస్తే అయిపోయినట్టే చాప్టర్. నెక్స్ట్ 1 మార్క్ 2 మార్క్స్కి మనం ఎక్కువ అడిగేది అన్గ్రూప్డ్ డేటాలో మీను మీడియన్ను మోడ్ కనుక్కోవడం అండి. వీటి మూడింటినే మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం. బిట్స్ అడిగినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ టెండెన్సీ అని వచ్చి ఆప్షన్స్ మీను మీడియన్ను మోడ్ అండ్ రేంజ్ అంటాడు. రేంజ్ ఇందాక అనుకున్నాం మనం, రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, అది సెంట్రల్ టెండెన్సీ కాదండి. ఈ మూడింటిని మనం సెంట్రల్ టెండెన్సీస్ అంటాము. ఇవి ఎట్లా ఫైండ్అవుట్ చేస్తాం, ఫర్ ద అన్గ్రూప్డ్ డేటా ఇలా గ్రూపింగ్గా లేని డేటాకి ఎట్లా ఫైండ్అవుట్ చేస్తామంటే, సపోజ్ మీన్ ఈక్వల్ టు, మీన్కి ఫార్ములా ఉందండి, అదేంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఆల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆ అబ్జర్వేషన్స్ అన్నిటితో డివైడ్ చేయాలి. సో మీన్ ఈక్వల్ టు, దీన్ని ఎక్స్ బార్ అంటామండి, సో డినోటెడ్ బై ఎక్స్ బార్. ఇట్స్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇవే అబ్జర్వేషన్స్, ఈ డేటాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వేషన్స్ అంటాం. సమ్ అంటే యాడ్ చేయాలి, యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద అబ్జర్వేషన్స్, అంటే 10+15+12+8+5+12+1 ఓల్ డివైడెడ్ బై, ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి, ఓల్ డివైడెడ్ బై 7. దీన్నే మనం యావరేజ్ అని కూడా అంటామండి. యావరేజ్ అని కానీ మీన్ అని కానీ అర్థమెటిక్ మీన్ అని కానీ అనొచ్చు, అన్నీ సేమ్ దీనికే. సో మీన్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. సపోజ్ చూడండి, మీ మార్క్స్లు యావరేజ్ ఎంత అన్నావు అనుకోండి, ఏం చేస్తారు, మీ సబ్జెక్ట్స్ అన్నీ తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్ బయాలజీ ఇవన్నీ మార్క్స్ యాడ్ చేసి డివైడ్ బై 6 వేస్తారు, 6 సబ్జెక్ట్స్కి. అదే యావరేజ్, అదే మీన్ అంటే ఇక్కడ కూడా. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దాంతో డివైడ్ చేయాలి. వి హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్, 12+8, 20, 30, 45, 50, 60, 3 వచ్చిందండి టోటల్ చేస్తే, 63/7, ఓకే 7 9s 63. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 9, సో మీన్ ఆఫ్ దిస్ డేటా ఈక్వల్ టు 9 అని అర్థం అవుతుంది. చూడండి ఒకసారి, ఇలాగ అన్గ్రూపుల్లో ఉన్నప్పుడు మీన్ కనుక్కోవాలంటే ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇట్లా ఏ డేటాని ఇవ్వండి, కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు అవన్నీ యాడ్ చేసేసుకుని ఓల్డ్ డివైడెడ్ బై అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి, వచ్చిన ఆన్సర్నే మనం మీన్ అంటామండి. అలా కాకుండా ఇదే డేటాకి సపోజ్ మీడియన్ అడిగారు, మీడియన్ అడిగితే ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్, అరేంజ్ ద గివెన్ డేటా ఇంటూ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ రాయవలసి ఉంటుందండి. ఇంక్రీజింగ్ అంటే స్మాల్ టు బిగ్ కానీ లేదా బిగ్ టు స్మాల్ కానీ రాసి, అండ్ చూజ్ మిడిల్ మోస్ట్ వాల్యూ, మిడిల్ ఏవైతే వాల్యూ ఉందో దాన్నే మనం మీడియన్ అంటాం. ఇంత కష్టపడక్కర్లేదు కూడానండి, ఆర్డర్లో రాస్తే చాలు, అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. చూడండి, ఆర్డర్ అంటే అన్నిటికన్నా చిన్నది ఏది, సపోజ్ 1, నెక్స్ట్ వచ్చే నెంబరు 5, నెక్స్ట్ వచ్చేది 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12, 15, ఓకే 2 12 ఉన్నాయి ఇక్కడ, 12, 2 అబ్జర్వేషన్స్. సో 1, 5, 8, 10, 12, 15 ఇలా ఉన్నాయండి మొత్తం అడిషన్ అబ్జర్వేషన్స్, ఇట్లా తీసుకున్నాం. అండ్ చూజ్ మిడిల్ మోస్ట్ వాల్యూ, మిడిల్ ఏముందో చూడండి, అంటే ఇక్కడ అటు 3 ఇటు 3 పోయినాయి అనుకోండి, సపోజ్ మిడిల్లో 10 మిగులుతుంది చూడండి, లేదనుకుంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 15, 5 12, 8 12 క్యాన్సిల్ అయింది అనుకోండి, మిడిల్లో మనకు మిగిలేది 10, దాన్నే మీడియన్ అంటామండి. సో మీడియన్ ఆఫ్ ద డేటా ఈక్వల్ టు 10 ఇన్ దిస్ మిడిల్, అంటే మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డేటా కాబట్టి మిడిల్లో మిగులుతున్నాయండి. అంటే 3 అబ్జర్వేషన్ ఉన్నాయనుకోండి మిడిల్ చెప్పగలం మనం, 5 అబ్జర్వేషన్ ఉన్నాయి మిడిల్ చెప్పగలం,
సెవెన్ అబ్జర్వేషన్స్ ఉన్నా మిడిల్ చెప్పగలం. అంటే ఈవెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటే మిడిల్లో ఒకటే ఉంటుందండి. మరి అన్ని డేటాలు ఆడ్లోనే ఉంటాయా? ఉండవు. ఈవెన్ నెంబర్ ఆఫ్ డేటా కూడా ఉండొచ్చు కదండి. సపోజ్ ఇంకో అబ్జర్వేషన్ కూడా ఉంది, సపోజ్ కామా 18 కూడా ఉందనుకోండి. సపోజ్ ఈ డేటాలో అక్కడ మిడిల్ ఏముంటుందంటే ఈ రెండు మిడిల్ వస్తాయి, 10 and 12. ఆ రెండింటికి యావరేజ్ చేయాలి. సో 10 + 12/2 ఈ రెండు యావరేజ్ చేసుకోవాలన్నమాటండి. సో మళ్ళీ చెప్తున్నాను, సపోజ్ డేటా ఇలా ఉందనుకోండి, 1, 5, 8, 8, 10, 12, 12, 15, 18 అలా ఉంది. మనం మిడిల్ ఏముందో చూద్దాం అనుకున్నాం. మిడిల్ మోస్ట్ వాల్యూనే మనం మీడియన్ అందాం. సో మిడిల్ ఈ రెండు ఉంటున్నాయి, మిడిల్లో 2 వాల్యూస్, ఇటు ఒక 3 పోయినాయి అనుకోండి, మిడిల్లో మనం 2 వాల్యూస్ మిగులుతున్నాయి. అప్పుడు మనకి మీడియన్ కావాలంటే ఆ రెండింటికి యావరేజ్ చేయాలండి. 10 + 12/2 దట్ ఈస్ 22/2 దట్ ఈక్వల్ టు 11. సో మీడియన్ ఈజ్ 11 అవుతుందండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి, మీడియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ ద గివెన్ డేటా ఇన్ టు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అండ్ చూస్ మిడిల్ వాల్యూ. దట్ మిడిల్ వాల్యూ ఈజ్ కాల్డ్ మీడియన్. కొన్నిసార్లు డేటాలో మిడిల్లో ఒకే ఒక వాల్యూ దొరకవచ్చు, కొన్నిసార్లు మిడిల్లో 2 వాల్యూస్ ఉంటాయి. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేటా అయితే మిడిల్లో ఒకటే ఉంటుందండి. ఇచ్చిన డేటా ఈవెన్ నెంబర్ ఆఫ్ డేటా అనుకోండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ని యావరేజ్ తీసుకుంటే మనకి మీడియన్ వస్తుంది. అది వైల్ కమింగ్ టు మోడ్. మోడ్ కనుక్కోవాలనుకోండి. సపోజ్ మోడ్ అంటే ఈజీ అండి. ఎలా అంటే ఉన్న అబ్జర్వేషన్స్లో ఎక్కువసార్లు ఎది రిపీట్ అయిందో దాన్నే మోడ్గా తీసుకోవాలండి. విచ్ అబ్జర్వేషన్ అక్కర్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఉన్న వాటిలో సపోజ్ డేటా ఇది ఇచ్చింది, సపోజ్ ఇచ్చిన డేటా ఇది. సో 10, 15, 12, 8 and 5, 12, 1 ఇవి. ఇక్కడ చూడండి అన్ని అబ్జర్వేషన్స్లోని 12 ఒక్కసారి 2 సార్లు వచ్చింది, మిగతా అన్ని సింగిల్ టైమే వచ్చింది. సో యూ కెన్ రైట్ మోడ్ ఈక్వల్ టు 12. ఉన్న అబ్జర్వేషన్స్లో ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుందో ఆ వాల్యూనే మోడ్గా తీసుకుంటామండి. ఏది ఎక్కువసార్లు రిపీట్ అవ్వట్లే, అన్నీ ఒక 1-1 టైమే వచ్చినాయి, మోడ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్. అన్ని అబ్జర్వేషన్స్ 2-2 టైమ్సే ఉన్నాయి, మోడ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్. అన్నీ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే మోడ్ అనేది ఎగ్జిస్ట్ కాదు ఆ డేటాలో. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ 10 natural numbers అన్నారు. అంటే 10 natural numbers అంటే 1, 2, 3, 4, 5, 10 వరకు ఉంటాయి. ఏది ఎక్కువసార్లు రిపీట్ అవ్వదు కదా, అన్నీ ఒక్కొక్కసారే వస్తాయి. అక్కడ ఏం చేయాలంటే మోడ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలండి. అంటే మోడ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సపోజ్ ఇలాంటి డేటాలో ఈ 12 అనేది 2 టైమ్స్ వచ్చింది, సో మోడ్ అనేది 12 అవుతుంది. అలా కాకుండా ఇంకో అబ్జర్వేషన్ కూడా ఇంకోసారి వచ్చింది, సపోజ్ ఈ డేటాలో 8 కూడా ఉందనుకోండి, సపోజ్ అండ్ 8 కూడా 2 టైమ్స్ కనబడుతుంది మనకి. సో మోడ్ ఈక్వల్ టు 12, 8 12 అవుద్ది, 8 కూడా అవుద్ది అండి, 2 అబ్జర్వేషన్స్ అవుతాయి. అంతేకాదు దీనిలాగా మీడియన్ అలా యావరేజ్ మార్క్ తీసుకూడదండి, 2 రాయాలి. ఇలాంటి డేటానే బై మోడల్ డేటా అంటాం. అంటే డేటాలో ఒకే అబ్జర్వేషన్ ఎక్కువసార్లు రిపీట్ అయితే ఒకటే మోడ్ ఉంటే సచ్ డేటా ఈజ్ నోన్ యాజ్ యూనిమోడల్ డేటా అంటాం. కానీ ఆ మోడ్లో 2 అబ్జర్వేషన్స్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంటే దాన్ని బై మోడల్ డేటా అంటాం. అలాగే ట్రై మోడల్ డేటా అట్లా ఉంటాయి ఎక్కువసార్లు. అంటే మోడ్లో మోడ్ ఒకటే అయితే యూనిమోడల్ డేటా, మోడ్ 2 ఉంటే బై మోడల్ డేటా, మోడ్ 3 ఉంటే ట్రై మోడల్ డేటా అట్లా అంటామండి. ఇవి అన్గ్రూప్ డేటాకి మీను మీడియన్ను మోడ్ సెంట్రల్ టెండెన్సీ కనుక్కోవడానికి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నప్పుడు మీన్ కనుక్కోవాలంటే ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అన్నీ యాడ్ చేసి ఆ నెంబర్తో డివైడ్ చేసుకుంటే వచ్చే ఆన్సరే మీడియన్ అవుద్ది, మీన్ అవుద్ది. అదే మీడియన్ కావాలంటే ఉన్న డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మార్చాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, అండ్ చూస్ మిడిల్ మోస్ట్ వాల్యూ. మిడిల్లో ఏ వాల్యూ ఉందో అదే మీడియన్గా తీసుకోవాలి. మిడిల్లో 2 వాల్యూస్ ఉంటే ఆ రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. అలాగకుండా మోడ్ అంటే ఉన్న డేటాలో ఎక్కువసార్లు ఏ అబ్జర్వేషన్ రిపీట్ అవుతుందో ఆ అబ్జర్వేషన్ని, ఆ పర్టికులర్ అబ్జర్వేషన్నే మోడ్గా తీసుకుంటామండి. అంటే ఒకే అబ్జర్వేషన్ రిపీట్ అవుతుంటే ఎక్కువసార్లు వస్తే దాన్ని యూనిమోడల్ డేటా అంటాం. అదే 2 అబ్జర్వేషన్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటే బై మోడల్ డేటా అంటాం. అట్లా వస్తాయండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ డేటాలోకి వెళ్దాం. నెక్స్ట్ గ్రూప్ డేటాలో సెంట్రల్ టెండెన్సీ ఎలా కడతా చూద్దామండి. సో గ్రూప్ డేటా అంటే మనం అనుకున్నాం కదా ముందు, క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ ఉంటాయని, వాళ్ళు క్వశ్చన్లు ఇస్తారని. ఇట్లాగే ఇది సపోజ్ నేను ఎగ్జాంపుల్స్ అని తీసుకుంటున్నాను.
సో క్లాస్ ఇంటర్వెల్ విల్ బీ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, ఇట్లా ఉందండి. దాని ఫ్రీక్వెన్సీస్ కూడా ఇలా ఉన్నాయి. సో టోటల్ ఈక్వల్ టు ఎన్ అంటాం, ఆల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్, సపోజ్ ఇవన్నీ యాడ్ చేస్తే 35 వచ్చింది. దీనికి ఫైండ్ ద మీన్ బై డైరెక్ట్ మెథడ్ అని అడిగారు క్వశ్చన్. సో ఇలా డేటా ఇచ్చేసి, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి, ఫైండ్ ద మెయిన్ బై డైరెక్ట్ మెథడ్ అన్నాడు. అంటే మెయిన్ కనుక్కోవడం మెయిన్గా మనకి 3 మెథడ్స్ ఉంటాయండి. అవి ఏంటంటే డైరెక్ట్ మెథడు, డీవియేషన్ మెథడు అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మూడిట్లోని ఏవైనా మెథడ్ మెన్షన్ చేస్తే ఆ మెథడ్లోనే చేయాలండి. సో లేదు మెథడ్ మెన్షన్ చేయలేదు అనుకోండి, సో మీ నచ్చిన మెథడ్ మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఓకే అండి. అంటే నన్ను అడిగితే ఈ డేటా ఏవైతే కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, చిన్న చిన్న డేటా కాలిక్యులేషన్ మల్టిప్లై చేయడానికి ఈజీ అవుద్దో, అది డైరెక్ట్ మెథడ్లో తీసుకోవడం ఈజీ అవుద్దండి. అంటే ఈ డేటాలో ఏం కావాలంటే, ముందు డైరెక్ట్ మెథడ్లో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అయిన తర్వాత మిడ్ వాల్యూ కావాల్సి ఉంటుంది మనకి. వీ హ్యావ్ టు డ్రా 2 more కాలమ్స్, అంటే వాడు ఇచ్చిన కాలమ్స్ రెండింటితో పాటుగా ఇంకో 2 columns మనం అడిషనల్గా డ్రా చేయవలసి ఉంటుంది. అది దేనికి అంటే, ఫస్ట్ మిడ్ వాల్యూ దాన్నే ఎక్స్ఐ అంటామండి. ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఐ ఇది. సో ఇది ఎక్స్ఐ, ఇక్కడ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేయాలండి. అంటే ఈ రెండు డేటాలు వాడి క్వశ్చన్లో ఇచ్చినవే. అడిషనల్గా యూ హ్యావ్ టు డ్రా 2 more columns టు కాలిక్యులేట్ మిడ్ వాల్యూ అండ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఉంది. మిడ్ వాల్యూ అంటే ఏంటి, దీన్నే క్లాస్ మార్క్ కూడా అంటామండి. క్లాస్ మార్క్ అంటే ఈ రెండు యాడ్ చేసి బై 2 యావరేజ్ తీసుకోవాలి. సో లోయర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీకి యావరేజ్. సో 15 + 25 = 40/2 = 20. అంటే ఇక్కడ 20 రాయాలండి, యావరేజ్ 20 వస్తుంది. మిడ్ వాల్యూ ఈజ్ 20. ఇక్కడ చూడండి, 25 + 35 రెండు యాడ్ చేయండి. సో 60 by 2 = 30 వస్తుంది. ఇక్కడ 35 + 45 = 80, హాఫ్ చేస్తే 40. ఇక్కడ అర్థమైపోతుంది, ఒక ప్యాటర్న్లో ఫాలో అవుతూ ఉంటాయి. చూడండి 20, 30, 40, నెక్స్ట్ వచ్చేది 50, 60, 70, 80 అని అర్థమైపోయింది. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేయాలండి. ఎఫ్ఐ అంటే ఇదే కదా ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే ఇదే కదా, ఈ రెండు ఇంటూ చేసుకోవాలండి. ఇక్కడే మెయిన్, ఈ మెథడ్లో ఏంటంటే కొంచెం కాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ మల్టిప్లైస్ అవి చేసి రాయాలి, రాంగ్ రాకుండా చూసుకోవాలి ఇక్కడే. సో 6 × 20 = 6 2 = 12, సో 120. 11 × 30 = 330 కదండి, సో ఇక్కడ 330. నెక్స్ట్ 7 × 4 = 28, సో 280. 4 5 = 20 = 200. హియర్ 4 6 = 24 = 240. 2 7 = 14 = 140. 1 × 80 = 80 ఇలా వచ్చింది. సో లాస్ట్లో ఇక్కడ ఏం చేయాలంటే, మనం సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేయాలి. సో యూ హ్యావ్ టు డూ ఆల్ ద సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంత వచ్చింది, 1390. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో మీన్కి ఫార్ములా డైరెక్ట్ మెథడ్లో ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇలా అండి. సో యూ హ్యావ్ టు టేక్ దిస్ వాల్యూ 1390 బై సిగ్మా ఎఫ్ఐ, అంటే ఇవే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, దీన్ని ఎన్ అంటాము. ఎన్ అన్న సిగ్మా ఎఫ్ఐ అన్న ఒకటే అండి, దట్ ఈక్వల్ టు 35. సో 1390 / 35 దీంతో డివైడ్ చేయాలండి. డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ 39.71 ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్గా. సో 39.71. ఒకసారి మళ్ళీ వినండి, డైరెక్ట్ మెథడ్ ఇది. సో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటాయి, మనం అడిషనల్గా మిడ్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి, దాన్నే ఎక్స్ఐ అంటాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ ఇది ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఐ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇక్కడ వస్తాయి ఇవన్నీ టోటల్. సో ఇవన్నీ టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సో అవర్ ఫార్ములా విల్ బీ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేసేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ మెయిన్. ఓకే అండి. ఇలా కాకుండా సపోజ్ ఫైండ్ ద మెయిన్ బై అజ్యూమ్డ్ మెయిన్ మెథడ్ అన్నాడు అనుకోండి. సపోజ్ ఈ మెథడ్ డైరెక్ట్ మెథడ్ కాదు, ఇంకొక మెథడ్ అజ్యూమ్డ్ మెయిన్ మెథడ్. Assumed mean method. సెకండ్ మెథడ్ ఇది. అంటే మెథడ్ మెన్షన్ చేస్తే అదే చేయాలి, మెన్షన్ చేయకపోతే మీకు నచ్చిన మెథడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంటాయంటే అండి, ఫార్ములాస్ మారుతాయి. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ మిడ్ వాల్యూ సేమ్గానే ఉంటుందండి. అయితే ఇక్కడ అడిషనల్గా ఇంకో కాలం కూడా కొట్టవలసి ఉంటుంది.
ఇలా ఉంటుంది. ఇన్ ద డేటా ఆఫ్టర్ ఎక్స్ఐ డిఐ ఒకటి కాలిక్యులేట్ చేయాలండి. డీవియేషన్ డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ, ఇంకొక కాలం పెరుగుతుంది ఈ మెథడ్లో. అదేంటి అంటే ఎఫ్ఐ డిఐ, ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఇదండి ఇక్కడ డిఐ చేసాం కదండి. ఇవి ఇచ్చోండి ఎక్స్ఐ మైనస్ ఏ ఆల్ మిడ్ వాల్యూస్, యూ హ్యావ్ టు టేక్ ఎనీ వన్ వాల్యూ యాజ్ ఎజ్యూమ్డ్ వాల్యూ. ఏదో ఒక దాన్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చండి. అంటే సపోజ్ నేను ఈ వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటున్నా, ఎనీ వాల్యూ ఇన్ ద మిడ్ వాల్యూ యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ యాజ్ ఎజ్యూమ్డ్ వాల్యూ. సో హియర్ ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ అనొచ్చు లేదా క్యాపిటల్ ఏ అనొచ్చు అండి. సో స్మాల్ ఏ ఈక్వల్ టు 50 అన్నాను. ఇక్కడ చూడేటప్పుడు 20 మైనస్ 50 ఎక్స్ఐ మైనస్ ఏ కదండి, 20 మైనస్ 50 సో మైనస్ 30 వస్తుంది ఇక్కడ. అగైన్ 30 మైనస్ 50 ఈజ్ మైనస్ 20, 40 మైనస్ 50 ఈజ్ మైనస్ 10, ఇక్కడ 50 మైనస్ 50 జీరో, ఇక్కడ 60 మైనస్ 50 ఈజ్ 10, 70 మైనస్ 50 20, 80 మైనస్ 50 ఈజ్ 30. ఇవి డీవియేషన్స్. సో నౌ ఎఫ్ఐ ఇంటూ డిఐ ఇది ఇంటూ చేద్దామండి సార్. 6 ఇంటూ మైనస్ 30 మైనస్ 6 త్రీస్ 180, సో 11 ఇంటూ 20 22 కదండి, సో 220. 7 ఇంటూ మైనస్ 10 ఈజ్ మైనస్ 70, 4 ఇంటూ 0 ఈజ్ 0, సో 4 ఇంటూ 10 40, సో 2 ఇంటూ 20 ఆల్సో 40, 1 ఇంటూ 30 ఈజ్ 30. ఇక్కడ టోటల్ చేయండి సార్. దీన్ని ఏమంటామంటే సిగ్మా ఎఫ్ఐడిఐ అంటాం. ఓకే అండ్ ఆఫ్టర్ గెట్టింగ్ ఎఫ్ఐడిఐ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్. కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉన్నాయండి, సింప్లిఫై చేస్తే మైనస్ 360 వచ్చింది. అయితే ఇక్కడ మీన్ కనుక్కోవడానికి ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ కనుక్కోవడం ఫార్ములా ఇది, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇందాక ఫార్ములా ఓన్లీ సిగ్మా ఎఫ్ఐయుఐ బై సిగ్మా ఎఫ్ఐఏ, ఇక్కడ మాత్రం ఎజ్యూమ్డ్ వాల్యూ తీసుకున్నాం కదండి, అందుకని ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్. ఇక్కడ 50. కొద్దిమంది స్టూడెంట్స్కి డౌట్ రావచ్చు ఎజ్యూమ్డ్ వాల్యూ ఏం తీసుకోవాలి అనేసి, అని ఉన్న వాటిలో ఏ వాల్యూ తీసుకున్నా ఎజ్యూమ్డ్ వాల్యూ వస్తుంది. కానీ మనం ఏంటంటే కొంచెం కాలిక్యులేషన్ తగ్గించడం కోసం ఆల్మోస్ట్ మిడిల్లో ఉన్నదాన్ని మనం ఎజ్యూమ్డ్ వాల్యూ తీసుకుంటాం. అంటే కొన్ని పైన ప్లస్లు వస్తాయి కింద మైనస్లు వస్తాయి, సింప్లిఫికేషన్ ఈజీ అవుద్ది. లేదు పై వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి కింద అన్ని పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి, మల్టిప్లికేషన్ కొంచెం కష్టం అవుద్ది. ఇక్కడ వాల్యూ తీసుకున్నాం అనుకోండి పైన అన్ని నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, అప్పుడైనా మల్టిప్లికేషన్ కష్టం అవుద్ది. అదే మిడిల్ వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి పైన కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు అవుతాయి, ఇక్కడ ఏంటో వాల్యూస్ తగ్గుతాయి, కాలిక్యులేషన్ కొంచెం తగ్గుద్ది అనమాట. సో అలాగా సో కాబట్టి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. సో 50 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ ఈజ్, ఇదే సిగ్మా ఎఫ్ఐడిఐ అంటే మైనస్ 360 బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ 35 ఇది. సో యూ హ్యావ్ టు సింప్లిఫై దిస్. ఇది 50 మైనస్ ఇక్కడ డివైడ్ చేయండి 360 బై 35 చేసామనుకోండి, సో నియర్గా 10.29 ఎంత వస్తుందండి సార్, 10.3 తీసుకోవచ్చు, 10.3 ఇట్లా తీసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్, దెన్ దిస్ ఈజ్ 39.7 ఇట్లా వస్తుంది. 39.7 ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫర్ ద మీన్ ఇన్ ద ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. నెక్స్ట్ ఇదే అనదర్ మెథడ్, ఇంకొక మెథడ్ ఉందండి, దాన్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. స్టెప్ డీవియేషన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్ కూడా ఈజీగా ఉంటుంది చేయడానికి. సో మెథడ్ మెన్షన్ చేయకపోతే వాల్యూ చిన్నవైతే డైరెక్ట్ మెథడ్ చేసేయచ్చు, ఈజీగా అయిపోద్ది. లేదు వాల్యూస్ కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయంటే ఈ మెథడ్ చేయించండి. అంటే చాలామంది ఈ మెథడ్ చేస్తారు లేదా ఫస్ట్ మెథడ్ చేస్తారు, మీడియం మిడిల్లో ఉన్నది అంత ఎక్కువ చేయరు. సో ఇది కూడా ఈజీగా ఉంటుంది, దీనిలో కూడా సేమ్ ఇంకో కాలం పెరుగుతుంది. అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అండ్ మిడ్ వాల్యూ సేమ్ కావాలి, డిఐ కూడా దీనికి కావాలి. ఇక్కడ ఏంటంటే కొత్తగా యూఐ ఒకటి చేయాలండి. యూఐ ఇక్కడ ఫార్ములా కూడా మారుతుంది ఈ మెథడ్లోని. యు హ్యావ్ టు ఫైండ్ యూఐ అండ్ ఎఫ్ఐ యూఐ ఇదండి. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి యూఐ కావాలి. యూఐ ఈక్వల్ టు
డిఐ మైనస్ లేదా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అలా డిఐ చేసాం కదండి, డిఐ బై హెచ్ అంటాం. ఇదే ఎఫ్ఐ ఇంటూ యుఐ. సో నార్మల్ గుర్తుపెట్టేసుకోండి, మొత్తం ఒక 6 కాలమ్స్ వస్తాయి. బి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, మిడ్ వాల్యూ, ఈ రెండుకి యావరేజ్. డిఐ డీవియేషన్స్, ఉన్నదాన్ని ఏదో ఎజ్యూమ్డ్ వాల్యూ అనుకోవడం, ఎక్స్ఐ మైనస్ ఏ చేయడం. నెక్స్ట్ యుఐ. యుఐ అంటే డిఐ బై హెచ్. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్, ఇందాక అనుకున్నాం ఈ డిఫరెన్సే సైజ్ అవుద్దని. 25 - 15 - 10, సో 10తో డివైడ్ చేయాలి. సో -3/10 ఈజ్, సో -30/10 -3, ఇక్కడ -2, -1 0, ఇది 1 2 3. చూడండి, అంటే ఇందాకట్లాగా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉండవు, ఈ రెండుకి యావరేజ్ రాసేయచ్చు. డిఐ ఉన్నదాన్ని డివియేషన్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకుని రాసేయచ్చు. ఇక్కడ బై 10 చేస్తే ఇంకా వాల్యూ క్యాలిక్యులేషన్ తగ్గిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐ ఇంటూ యుఐ, ఫ్రీక్వెన్సీ ఇది. 6 - -3 - -18. హియర్ 11 - -2 - -22. 7 - -1 - -7. ఇక్కడ 4 - 0 - 0. నెక్స్ట్ 4 - 1 - 4. 2 - 2 - 4. 1 - 3 - 3. ఇట్లా యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్. దాన్నే మనం సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటామండి. సిగ్మా ఎఫ్ఐ యుఐ, సిగ్మా ఎఫ్ఐ యుఐ, ఈ రెండు యాడ్ చేయండి. 4 + 4 = 8 - 11. సో 11 దీనిలో సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఇంకా -11 ఉంటుంది. -11 - -18 - -7 యాడ్ చేయండి. సో 20 - 35 - 36 -36. సో -36 ఈజ్ సిగ్మా ఎఫ్ఐ యుఐ. ఇప్పుడు ఫార్ములా ఫర్ ద మీన్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, ఇదని ఫార్ములా. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, ఈ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ ఈక్వల్ టు 50, అండ్ ఇక్కడ మైనస్లో వాల్యూ వచ్చింది కదా, -FIUI ఈజ్ -36 హోల్ డివైడెడ్ బై 35 ఇంటూ హెచ్ అంటే 10. హెచ్ వాల్యూ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ 10. సో సింప్లిఫై చేయండి, 5 టేబుల్ 5 7 35 అండ్ 5 2 10, దట్ ఈక్వల్ టు 50 - 2 × 36 ఈ 72/7. దట్ ఈక్వల్ టు 50 - 7 × 10 = 70. ఇక్కడ నియర్గా 3 times తీసుకోవచ్చు. సో 50 - 10.3 దట్ ఈక్వల్ టు 39.7, ఇది మీడియం. చూడండి, అన్ని కేసుల్లోనూ సేమ్ ఆన్సరే వస్తుంది, కాకపోతే మెథడ్స్ వేరంతే అండి, వేరు వేరు మెథడ్లు. సో మెథడ్ మెన్షన్ చేస్తే ఆ మెథడ్లోనే చేయాలి. కొన్నిసార్లు సిబిఎస్ఈ వాళ్ళకి మెథడ్ మెన్షన్ చేస్తారు, స్టెప్ డీవియేషన్ మెథడ్లో కనుక్కోండి అంటే అక్కడే చేయాలి. సో మెథడ్ మెన్షన్ చేయకుండా ఓన్లీ మీన్ అడిగితే మీకు నచ్చిన మెథడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ డీవియేషన్ డైరెక్ట్ మెథడు అండ్ ఎజ్యూమ్డ్ మీన్ మెథడు అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్, దేని దాని కాలమ్స్, ఇవి కూడా ఒక్కొక్క ప్రాబ్లం మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుందండి. ఓకే, ఇదే మీన్ కనుక్కోవడం గ్రూప్ డేటాకి. నెక్స్ట్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. నెక్స్ట్ ఫర్ ద గ్రూప్ డేటా మీడియన్ అండి, క్వశ్చన్లో 8 marks ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని ఒక డేటా ఇవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకున్నాను నేను, ఇలా క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీస్ పడిస్తాడు క్వశ్చన్, ఇవన్నీ యాడ్ చేసి 35 వచ్చింది. మనం మీడియన్ చేయడానికి ఎడిషనల్గా ఒక కాలం కొడితే చాలండి. అంటే ఇందాక మీన్లాగా 6 columns అక్కర్లే, ఓన్లీ ఈడిచ్చిన 2తో పాటు ఇంకొక ఎడిషనల్గా ఇంకొక కాలం కావాలండి. దాన్నే ఎల్సిఎఫ్ అంటాం, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని చదవాలి. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఫ్రీక్వెన్సీని పైనుంచి యాడ్ చేసుకుంటూ రావాలండి. 6 ఉంటే సేమ్ 6 వచ్చేస్తుంది, 6 + 11 = 17 రాయాలి. 17 + 7 = 24. 24 + 4 = 28. చూడండి, పైనుంచి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం, దాన్నే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటామండి. 28 + 4 = 32. 32 + 2 = 34. 34 + 1 = 35. అట్లా వస్తుంది. ఈ 35 టోటల్ సరిపోయింది, n ఈక్వల్ టు 35కి. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఫార్ములా ఫర్ ద మీడియన్,
మీడియన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే గ్రూప్ డేటాలో, సో ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్ అండ్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్ అంటే ఇక్కడ ఎన్ బై టూ వాల్యూ ఎంత తెలియాలి. ఎన్ బై టూ, ఇది ఎన్ బై టూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కాలిక్యులేట్ ఎన్ బై టూ వాల్యూ, దట్ ఈజ్ 35/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 17.5. ఈ వాల్యూస్ మనం టేబుల్లో ఎట్లా తీసుకోవాలి అంటే 17.5 లెస్ దెన్ క్యుములేట్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో చూసుకోవాలండి. ఇది 1 to 6, 1 to 17 ఇవి, 1 to 24. సో ఎక్కడ నుంచి చూడండి, 17.5 1 to 17లో ఉండదు, 1 to 24లో ఉంటుందండి. అంటే మనం ఈ కాలం మొత్తాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు, థర్డ్ కాలంని. దీన్ని మీడియన్ క్లాస్ అంటామండి. సో మీడియన్ క్లాస్ అనేది 17.5 అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి దాన్ని మీడియన్ క్లాస్ అని చదవాలి. అయితే ఇక్కడ ఈ మీడియన్ క్లాస్లో ఉన్న లోయర్ బౌండరీ ఈజ్ కాల్డ్ ఎల్. సో 35 ఈక్వల్ టు ఎల్. సో ది 7 ఈజ్ కాల్డ్ ఎఫ్. ఈ అప్పర్ ప్రీవియస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉందో దాన్ని మనం సిఎఫ్గా తీసుకోవాలండి. ఇవే ఫార్ములా సబ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఒకసారి చూడండి ఫార్ములా, ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. ఒక్కోసారి క్వశ్చన్లో 2 marks అది రైట్ ద ఫార్ములా ఫర్ ద మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని అడగచ్చండి. అంటే ఫార్ములా ఇదే, ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్ అని రాస్తారు. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని అడగచ్చు కమ్యూనికేషన్లో. అండ్ ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఈ మీడియన్ క్లాస్కి లోయర్ బౌండరీ అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఆ మీడియన్ క్లాస్కి ఫ్రీక్వెన్సీ. సిఎఫ్ ఈక్వల్ టు ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఈ మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ పైన ఏమైతే ఉందో దాన్ని ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ అని రాస్తాం. హెచ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అని రాస్తామండి. అంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని అడిగినప్పుడు, సో విచ్ ఇస్ ఈక్వల్ టు హౌ టు సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఈజ్ 35 ప్లస్ ఎన్ బై టూ పైన రాసామండి 17.5 మైనస్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 17 ఓల్ డివైడెడ్ బై ఎఫ్ ఈజ్ 7 ఓల్ మల్టిప్లైడ్ బై 10. హెచ్ అంటే 10 కాబట్టి, అంటే ఇక్కడ సింపుల్ చేస్తే 35 ప్లస్ ఇది 0.5 కదండి, 0.5/7 ఇంటూ 10 దట్ ఈక్వల్ టు 35 ప్లస్ 0.5 ఇంటూ 10 ఈజ్ 5. సో 5/7, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 35 ప్లస్ 5ని ఇక్కడే సింప్లై చేయండి, ఎల్సిఎం చేసి చేసామనుకోండి పెద్దగా అయిపోద్ది. సో 5/7 డివైడ్ చేయండి దీంతో 0.0 7 7s 49 1 అండ్ 0 7 1s 7 అంటే 0.71 వస్తుందండి. సో ఆన్సర్ విల్ బీ 35.71. ఇది ఇందాక కూడా చూడండి మనకు అంతే వచ్చింది. సో ఇది 35.71 ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. దిస్ ఈజ్ ద మెథడ్ టు ఫైండింగ్ ద మీడియన్ ఇన్ ద గ్రూప్ డేటా. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అక్కడే ఉంటాయి, అడిషనల్గా లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వేయాలండి. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే కింద నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి, అక్కడ మనం గ్రాఫ్లు గీసిన ఉపయోగపడుతుంది. కానీ ఓన్లీ మీడియం చేసేటప్పుడు లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటే చాలండి. సో ఫార్ములా ఇది, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అంటే చెప్పాను కదండి, అవే టర్మ్స్ దీనిలో సింప్లై చేసుకుంటే మనకు వచ్చేదే మీడియన్ అవుద్ది. ఓకే నెక్స్ట్ మోడ్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా అన్నారనుకోండి. సపోజ్ ఇలా క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ ఉంటాయి, సేమ్ క్వశ్చన్ చేస్తున్నాను నేను, ఇంకా దీనికి వేరే కాలమ్స్ ఏమి అక్కర్లేదండి. అంటే ఫస్ట్ మెయిన్ కట్టినాక ఒక 6 columns అవసరమైనవి, మీడియం కనుక్కోవడానికి ఒక 3 అవసరమైనవి, మోడ్ కనుక్కోవడానికి మన ఎడిషన్ ఏం కొట్టక్కర్లేదు, వాడిచ్చిన 2 సరిపోతాయండి. అయితే సో మోడ్కి ఫార్ములా ఏంటి అంటే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై 2 F1 - F0 - F2 ఇంటూ హెచ్. ఓకే అండి, ఇవన్నీ కాలమ్స్లో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే సపోజ్ ఉన్న వాటిలో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీలో హయ్యెస్ట్ ఏముందో దాన్ని మనం మిడిల్ క్లాస్ అనుకోవాలండి. అంటే ఉన్న వాటిలో చూడండి 11 అనేది ఎక్కువ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, సో 11 ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్.
అంటే గ్రూప్డ్ డేటాలో అన్గ్రూప్డ్ డేటాలో మనం మోడ్ రాసేటప్పుడు వచ్చే అబ్జర్వేషన్ ఎక్కువసార్లు ఎది రిపీట్ అయిందో దాన్ని మోడ్గా తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే అండి, ఫ్రీక్వెన్సీలో హయ్యెస్ట్ ఏముందో దాన్ని మోడ్గా తీసుకోవాలి, అంటే ఇది మోడల్ క్లాస్గా తీసుకోవాలి. సో ఈ మోడల్ క్లాస్లో ఇక్కడ ఉన్నదాన్ని ఎల్ లోయర్ బౌండరీ అంటామండి. సో ఈ 11ని ఎఫ్, ఈ పై దాన్ని ఎఫ్ నాట్ అని, ఈ కిందది ఎఫ్ టూ అని తీసుకుంటామండి. అంటే ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఎఫ్ వన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఎఫ్ నాట్ ఈక్వల్ టు ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, అండ్ ఎఫ్ టూ ఈక్వల్ టు సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇవి తీసుకుని ఈ ఫార్ములా సబ్ చేసుకుంటే మనకి మోడ్ వచ్చేస్తుంది అండి. ఎల్ ఈక్వల్ టు 25, లోయర్ బౌండరీస్ 25, ఎఫ్ వన్ ఈజ్ 11 మైనస్ ఎఫ్ నాట్ ఈజ్ 6 హోల్ డివైడెడ్ బై 2F1, 2 × 11 = 22 మైనస్ ఎఫ్ నాట్ ఈజ్ 6 మైనస్ ఎఫ్ టూ ఈజ్ 7 × 10 దట్ ఈక్వల్ టు 25 ప్లస్ 11 − 6 = 5 బై ఇక 22 మైనస్ 2 యాడ్ చేయండి 13 × 10 దట్ ఈక్వల్ టు 25 ప్లస్ ఇక్కడేమో 5 × 10 = 50 × 22 − 13 = 9 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఇక్కడ కూడా 50ని 9తో డివైడ్ చేయండి. సో 9 5 9 = 45 అండ్ 5 0 అగైన్ 5 9 9 5 = 45 అంటే అప్రాక్సిమేట్గా 5.5 అలా వస్తుందండి. సో యాడ్ చేస్తే ఏమవుద్దంటే 30.5 ఈజ్ ద మోడ్ ఆఫ్ ద డేటా ఇది. సో గుర్తుపెట్టుకోండి, మోడ్ అడిగినప్పుడు అడిషనల్గా ఏ కాలమ్స్ కొట్టక్కర్లేదు, ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ సరిపోతాయి. అంటే ఫార్ములా గుర్తుండాలి, ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై 2F1 − F0 − F2 × H. ఒక్కోసారి రైట్ ద ఫార్ములా ఫర్ ద మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అనొచ్చు. అంటే ఫార్ములా రాసి ఈ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వేర్ ఎల్ ఈజ్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అనాలి, మోడ్ చేస్తున్నాం కాబట్టి. ఎఫ్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఎఫ్ నాట్ ఈజ్ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఎఫ్ టూ ఈజ్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, హెచ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో ఇవన్నీ దీనిలో సబ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్నే మోడ్ అంటామండి. సో ఇవే సెంట్రల్ టెండెన్సీ, అంటే మీను మీడియన్ను మోడ్ ఇన్ ద గ్రూప్ డేటా. నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్, ఓజీవ్ కర్వ్ స్కీమ్ అని ఇస్తాడండి లాస్ట్లో. కర్వ్స్ ఉన్నాయి దీనిలోని, అవేంటో చూద్దాం. నెక్స్ట్ ఓజీవ్ కర్వ్స్ అండి, ఇవి మెయిన్ టూ టైప్స్ ఉంటాయి, లెస్ దాన్ ఓజీవ్ కర్వ్ అండ్ మోర్ దాన్ ఓజీవ్ కర్వ్. దీనిలో సపోజ్ కర్వ్ అంటే గ్రాఫ్లో గీసేది ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ అండ్ వై అండ్ వై డాష్ బోత్ ఆర్ ఆరిజిన్ తీసుకుంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావడం రావడానికి అప్పర్ బౌండరీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలండి అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్ వై యాక్సిస్. సో బై డ్రాయింగ్ ద గ్రాఫ్ బై టేకింగ్ అప్పర్ బౌండరీస్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్ వై యాక్సిస్, దెన్ ద గ్రాఫ్ విల్ బీ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇలా వెళ్ళిపోద్ది అనమాట, ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. ఈ గ్రాఫ్నే లెస్ దాన్ ఓజీవ్ కర్వ్ అంటామండి, లెస్ దాన్ క్యుములేటివ్ కర్వ్ అనొచ్చు లేదా లెస్ దాన్ ఓజీవ్ అనొచ్చు అండి దీన్నే. అంటే ఇక్కడ మనం ఇంత గ్రాఫ్ గీసాం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీడియం చేసేటప్పుడు, క్లాస్ ఇంటర్వెల్ మనం లోయర్ అప్పర్ ఉంటాయనుకున్నాం, అప్పర్ బౌండరీస్ ఎక్స్ మీద లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వై మీద ఆర్డర్ పై తీసుకొని దాన్ని ప్లాట్ చేసుకుంటూ గ్రాఫ్ గీసాం అనుకోండి, అలా వచ్చే గ్రాఫే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. అలా కాకుండా సపోజ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఇది ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ ఆరిజిన్, ఇక్కడ ఏంటంటే లోయర్ బౌండరీస్ ఇదేమో గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుని గ్రాఫ్ గీసామనుకోండి అది ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇలా ఇలాంటి గ్రాఫ్ని మోర్ దాన్ ఓజీవ్ కర్వ్ అంటామండి. అంటే క్వశ్చన్లో మనకి ఓన్లీ లెస్ దాన్ ఓజీవ్ కర్వ్ గీయండి అని అడగచ్చు, లేదా ఓన్లీ మోర్ దాన్ ఓజీ గీయండి అని అడగచ్చు, లేదా రెండు అడగచ్చు ఒకే గ్రాఫ్లో. అంటే ఒకే గ్రాఫ్లో రెండు గీసామనుకోండి ఎలా వస్తాయంటే, ఒకటేమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, ఒకటేమో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఈ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ ఎక్స్ కోఆర్డినేట్నే మీడియన్ అంటామండి. అంటే గ్రాఫ్లోంచి కూడా
ఈ లెస్ దాన్ మోర్ దాన్ ఓజీవ్ నుంచి కూడా మీడియన్ కనుక్కోవచ్చు. సో మీడియన్ సపోజ్ ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ సపోజ్ 30, 60 అయిందనుకోండి. సో దిస్ 30 ఈజ్ నోన్ యాజ్ మీడియన్ ఎక్స్ కోఆర్డినేట్. అంటే మనం క్వశ్చన్ కూడా అడగచ్చు, బోత్ ద ఓజీవ్స్ ఆర్ మీట్ అట్ 45, 60, దెన్ మీడియన్ ఆఫ్ ద డేటా ఈజ్ అని అడగచ్చు. సో దట్ ఆన్సర్ విల్ బీ 45. అంటే ఆ ఇంటర్సెక్ట్ అయిన ఎక్స్ కోఆర్డినేట్ ఏమైతే ఉందో దాన్నే మీడియన్ అంటాం. ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కింద ఎక్స్న ఎక్కడ టచ్ అవుతుందో దాన్నే మనం మీడియన్ అంటామండి. అంటే ఈ గ్రాఫ్స్ మనం మీడియన్ కనుక్కోవడానికి ఇవ్వబడతాయి. గుర్తుపెట్టుకోండి, లెస్ దెన్ అయితే ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, గ్రేటర్ దెన్ ఓజీవ్, మోర్ దెన్ ఓజీవ్ అయితే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఓ ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం, రెండు గ్రాఫ్లు తీసుకుని మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాను గ్రాఫ్ గీయడానికి. డ్రా ద లెస్ దెన్ ఓజీవ్ అని ఇచ్చారు క్వశ్చన్, ఇలా క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ ఇచ్చారండి. సో డ్రా ద లెస్ దెన్ ఓజీవ్ కర్వ్ అని అడిగారు. అప్పుడు ఏం చేయాలంటే నేను ఇంకో రెండు కాలమ్స్ కొట్టుకుని దానికి ఎల్సీఎఫ్ అండ్ పాయింట్స్ ఆర్డర్ పేరు ఏం తీసుకోవాలో అది రాశాను. సో ఎల్సీఎఫ్ అంటే మీకు తెలుసు 12 ఉంటే ఇక్కడ 12 రాసేస్తామండి. 12 + 14 సో 26, 26 + 8 ఈజ్ 34, 34 + 6 ఈజ్ 40, 40 + 10 50 అలా వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ ఏం తీసుకోవాలంటే లెస్ దెన్ క్యూములేటివ్ కింద కనుకున్నాం ఎక్సాక్స్ మీద అప్పర్ బౌండరీ తీసుకోవాలి అండ్స్ అని. హియర్ అప్పర్ బౌండరీ ఈజ్ 300. అంటే ఇక్కడ ఏమవుద్దంటే 300, 12 ఒక ఆర్డర్ పేరు అవుద్దండి. ఇక్కడ అప్పర్ బౌండరీ ఈజ్ 350, 350, 26 ఒక ఆర్డర్ పేరు. నెక్స్ట్ 400, 34 ఇది. నెక్స్ట్ 450, 40 ఇంకో ఆర్డర్ పేరు. నెక్స్ట్ అప్పర్ బౌండరీ ఇక్కడ 50, 500 and 50, 500, 50 ఇవి పాయింట్స్. ఈ పాయింట్స్ మనం గ్రాఫ్ షీట్లో ప్లాట్ చేయాలండి. అయితే వెనకాల మనకి ఒక గ్రాఫ్ షీట్ ఇస్తారు ఎగ్జామ్లోని, మెయిన్ రూల్ పేపర్లో అంతా ఈ సొల్యూషన్ చేస్తాము. తర్వాత వెనకాల గ్రాఫ్ షీట్లో ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కొడతామండి. అంటే ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ ఫోకస్ చేస్తే సరిపోయింది ఈ గ్రాఫ్లో. ఇది ఆరిజన్ను, ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్ ఎక్స్ మీద ఇలా థిక్ లైన్ మీద గ్రాఫ్ షీట్లో పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తాం. అంటే ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది 300 నుంచి. సో 300 నుంచి సరిపోతాయి. 300, నెక్స్ట్ 350, 400, 450, 500 and 550 వరకు తీసుకున్నా. ఇక్కడ మనకు వాల్యూస్ ఇవి కావాలి 12, 26, 34, 40, 50 వరకు. సపోజ్ నేను ఇలా తీసుకున్నా 10, 20, 30, 40, 50 and 60. మీ గ్రాఫ్ షీట్లో అయితే తీసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది బాగానే. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 300, 12. 300 నుంచి 12 అంటే 10 తర్వాత ఒక 2 స్మాల్ లైన్స్ లెక్క పెట్టుకోవాలి. 10 తర్వాత ఒక 2 స్మాల్ లైన్స్ అంటే ఇక్కడికి వస్తుంది. సపోజ్ ఇదొక పాయింట్. నెక్స్ట్ 350, 26. 350, 26 and 20 తర్వాత ఒక 6 స్మాల్ లైన్స్ లెక్క పెట్టాలి, ఇలా వస్తుంది. నెక్స్ట్ 400, 34. 400 నుంచి 34 అంటే 30 తర్వాత ఒక 4 స్మాల్ లైన్స్, ఇలా వస్తుంది. నెక్స్ట్ 450, 40 దగ్గర ఒక పాటలు చేస్తారు. 500, 50, 500, 50 ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇవన్నీ జాయిన్ చేసాం అనుకోండి, ఇట్లా మనకి ఇలా ఒక గ్రాఫ్ ఫామ్ అవుద్ది. సో దిస్ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ లెస్ దాన్ ఓజీవ్ కర్వ్.